జోస్న గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి. ముందుగా రజనీ గారితో మాట్లాడదాం. రజనీ గారు, ఎట్లా అందాం ఇది? స్టేట్ వర్సెస్ సెంటర్ అందామా, ఐటీ వర్సెస్ సిట్ అందామా, కేసీఆర్ వర్సెస్ మోడీ అందామా, ఏం పేరు పెడదాం చెప్పండి? జరుగుతున్నటువంటి పరిణామాలు లేదు, నిజంగానే స్వచ్ఛమైనటువంటి రాజకీయాల కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి దర్యాప్తు సంస్థలు అందామా, మంచిదే మరక మంచిదే అన్నట్టుగా ఏ దాడులు జరిగినా మంచిదే, వాస్తవాలు బయటకు వస్తే మంచిదే, మరి నిజంగానే జరుగుతూ ఉన్నాయా, ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలి అనేటువంటి కోణంలో సెంటర్ కానీ స్టేట్ కానీ చేస్తున్నాయా? గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ అక్కడ ఉన్న అందరికీ, గుడ్ మార్నింగ్ వ్యూవర్స్ కూడా, గుడ్ మార్నింగ్ సార్. అవినీతి వర్సెస్ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు అని చెప్పి చెప్పొచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అవినీతి, ముఖ్యంగా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ రాజకీయ నాయకులలో కానీ, ఏదైతే తెలంగాణ ఆశించి వచ్చిన తెలంగాణలో నిజంగా ఈరోజు చూస్తే సార్, ఉద్యమకారులు ఎవరు కూడా ఐటీ రైడ్లకు కావట్లేదు, ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఎవరు కూడా లేరు. ఎవరైతే ఉద్యమంలో లేరో, ఉద్యమంకి దూరంగా ఉన్నారో, వాళ్ళ ఆస్తులని లేదంటే రాజకీయంగా వాళ్ళ ఎదుగుదల కోసము పార్టీలు మారి ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రభుత్వంలోకి వెళ్తే మేమంతా హాయిగా ఉంటాము, ఇంకా ఎక్కువ దోపిడీలు చేసుకోవచ్చు, ఇట్లా ఈ రకంగా అనుకున్న వాళ్ళ ఇండ్ల మీదనే పెద్ద ఎత్తున ఈరోజు ఐటీలు రైడ్ అవుతున్నాయి అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో జరుగుతున్న ఐటీ రైడ్స్ అన్ని కానీ, ఈడీ రైడ్స్ కానీ సార్, వీళ్ళందరూ కూడా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున, అంటే 3 రోజులు 4 రోజులు మల్లారెడ్డి గారి ఇంటి మీద కానీ, గతంలో జరిగినటువంటి రైడ్స్ కానీ, ఇవన్నీ చూసినటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున అవినీతికి ఎక్కడైతే మూలాలు ఉన్నాయో అక్కడ వీళ్ళు చేశారు. ఇప్పుడు మామూలుగా మాట్లాడేటప్పుడు ఏమంటారు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఎట్లా చెప్తా అట్లా అని మాట్లాడుతూ ఉంటారు మామూలుగా జనరల్గా, కానీ ఇక్కడ కనిపిస్తున్నది అది కాదు సార్. ఎందుకంటే స్పష్టంగా ఎవరైతే ఎక్కువగా అవినీతిలో కూరుకుపోయినటువంటి వ్యక్తులు, వీళ్ళ మీద కొద్దిమంది, అంటే హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ లేకపోతే సంస్థలకు కానీ, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని చెప్పేసి స్పందించి వాళ్ళకి లేఖలు కానీ వాళ్ళ మీద పిటిషన్లు కానీ వేసిన సందర్భంలో వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు నిజంగా ఎక్కడెక్కడ వీళ్ళ మూలాలు ఎక్కడ, వీళ్ళ డ్యూటీస్ అవి కదా సార్. ఈడీ అంటే వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ ఏం చేయాలి, వాళ్ళకి ఎక్కడి నుండి మనీ లాండరింగ్ అవుతుంది, ఎక్కడి నుండి ఇది ఉంది అని స్పష్టంగా చూసుకొని వాళ్ళు రైడ్ చేస్తారు తప్ప, ఇదేదో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆదేశిస్తే చేసేటువంటి స్పష్టంగా ఉండవు సార్. సో ఈరోజు మనం మల్లారెడ్డి గారి గురించే కానీ, లేకపోతే గతంలో జరిగిన వాటి గురించి కానీ, లేకపోతే రేపు ఇంకా కూడా జరగవచ్చు సార్. ఎందుకంటే వీళ్ళందరూ జరగవచ్చు సార్, డెఫినెట్ గా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల మీద కానీ ఎమ్మెల్యేల మీద కానీ పెద్ద ఎత్తున 2014 తర్వాత ఈ రోజు వరకు ఇంకా 1.5 ఇయర్ ఉన్నది మన వీళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉండే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున ఆర్థిక వనరులన్నీ కూడా కొల్లగొట్టినటువంటి వ్యక్తులు ఎవరంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, ఒక కుటుంబం, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి కుటుంబం చాలా పెద్ద ఎత్తున దోపిడీ చేశారు. మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి సార్, ఇది మన చర్చకు చాలా ఇంపార్టెంట్ విషయం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ ఆర్థిక వనరులను అందించేటువంటి రాష్ట్ర రాజధానికి ఉన్నటువంటి హైదరాబాద్ సార్, ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ వచ్చినటువంటి ఆదాయ వనరులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కూడా ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళు అప్పుడు ఉన్నటువంటి రోజుల్లో. కానీ ఈ రోజు హైదరాబాద్ ఏమైపోయిందంటే ఆర్థిక రాజధాని అయ్యి ఆంధ్రప్రదేశ్ లో రాజధాని లేకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలు సైతం, రాజకీయ నాయకులు సైతం హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టడంతో రెవెన్యూ కానీ లేదంటే రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి కానీ, ఐటీ కానీ, ఇండస్ట్రీస్ కానీ, ఏదైనా ఈరోజు హైదరాబాద్ సెంట్రలైజ్డ్గా, అంటే మీరు చూడండి సార్, హైదరాబాద్ ఈరోజు ఎంత పెద్ద ఎత్తున విస్తరించిందంటే నల్లగొండలో ఉన్నటువంటి చిట్యాల వరకు, చౌటుప్పలు వరకు, ఏటు అటు వరంగల్ వరకు, అంటే యాదాద్రి దాటి ఇంకా, అంటే ఇంత రేడియేషన్ మొత్తం వైశాల్యం అంతా పెరిగిపోయి ఈరోజు ఐటీ పెద్ద ఎత్తున ఈరోజు అంటే ల్యాండ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున ఈరోజు హైదరాబాద్ సెంట్రలైజ్. ఇక్కడ ఉన్నటువంటి సంస్థాగతంగా ఉన్నటువంటి ప్రభుత్వం ఈరోజు ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నటువంటి సందర్భంలో బయటకు వస్తున్నటువంటియే తప్ప, నిజంగా చెప్తున్నా తెలంగాణ రాష్ట్రం చాలా పెద్ద ఎత్తున ఆర్థిక వనరులు ఉన్నటువంటి ఒక ధనిక రాష్ట్రం నిజం చెప్పాలండి. కానీ ఈ ధనిక రాష్ట్రంలో ప్రజలకు చేరట్లేదు సార్. ఈ ఏది డబ్బులు వస్తున్నాయో ఈ డబ్బులన్నీ ప్రజలకి, నిజంగా పేదలకు చెందాల్సినటువంటి డబ్బులు సార్. నిజంగా ఈ రోజు కూడా ఇండ్లు లేకుండా,
ఈ రోజు కూడా తాగునీరు లేకుండా. ఇప్పుడు మల్లారెడ్డి గారి ఇంట్లో 4 కోట్లు 5 కోట్లు 10 కోట్లు 14 కోట్లు రకరకాల కథనాలు వచ్చినాయి, అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాలి మనకి. ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రజల డబ్బే అంటారా మరి? ఆయన కాలేజీలు డొనేషన్లు అంటున్నారు మరి. ఎస్ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ, డొనేషన్ల రూపంతో మంత్రిగా ఎందుకు, ఆయనకు మంత్రిగా ఎందుకు ఉండాలని కోరుకున్నాడు? మంత్రిగా ఉంటే ఎవ్వరు కూడా నా దగ్గరికి రారు. నేనేం చేసినా నడుస్తుంది, నేను ఎలా డొనేషన్లు తీసుకున్నా నడుస్తుంది. తెలంగాణ ప్రజల బిడ్డలనే పీడించి వసూలు చేసినటువంటి డబ్బులే తప్ప ఇంకోటి కాదు. డొనేషన్లు లేకుండా సీట్లు ఇస్తున్నారా రజనీ గారు? ఎవరన్నా ఏ కాలేజీలోనైనా డొనేషన్లు లేకుండా మెడికల్ కాలేజ్ సీట్లు, ఈ కోటాలు ఉంటాయి కదా యాజమాన్య కోట, వాటిలో కోటి రూపాయలు అట్లా తీసుకోవట్లేదా అందరూ? బహిరంగ రహస్యం కాదా అది? బహిరంగ రహస్యం కాదా అది? మనం చూస్తే మనందరం కూడా మన పిల్లల్ని ఇంజనీరింగ్ సీట్లు వాటిలో చేరుస్తున్నాం కదా, ఎన్ఆర్ఐ కోటా అని చెప్పి, లేదంటే మేనేజ్మెంట్ కోటా అని. ఎంత ఎన్ని లక్షలు డొనేషన్లు కడుతున్నారు అందరికి తెలుసు ఆ విషయం, అన్ని కాలేజీల్లో జరుగుతున్న విషయం. కాదనట్లేదు సార్, కానీ తేడా గమనించండి, 30% కూడా వీళ్ళు 50% మాక్సిమం అంటే ఎవరైతే ఉన్నారో కేటగిరీలో, ఏబిసి కేటగిరీ ఉంటుంది ఆ కేటగిరీలో వీళ్ళు ఇవ్వాల్సింది ఇవ్వకుండా వీళ్ళు అంటే నేను చదివింది చదువుతున్నా సార్, నేను వేరే చెప్పట్లేదు. ఈడీ కానీ ఐటీ కానీ రైడ్ చేసినటువంటి సందర్భంలో వీళ్ళకి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ని బట్టి నేను చెప్తున్నా, 50% మోర్ దాన్ 50% 80% కూడా వీళ్ళు డొనేషన్ల రూపంలో కలెక్ట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అందుకని ఈరోజు 100 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లు వాళ్ళ దగ్గర ఉన్నట్లు ఈ రోజు మనకు గుర్తు అంటే ఈ సంస్థలు చెప్తుంటే మనకు తెలుస్తుంది. ఇంత పెద్ద ఎత్తున ఈ రోజు మల్లారెడ్డి గారి సంస్థలో డబ్బులు ఉన్నాయి. ఒక మల్లారెడ్డి గారి సంస్థే కదా సార్, ఏది దొవినా రేపు ఇంకో ఇంకా ఎమ్మెల్సీలు చాలా మంది ఉన్నారు, కాలేజీలు నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. మా జిల్లా వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇదే రకమైనటువంటి దోపిడీ కోసమే టిఆర్ఎస్ ప్రభుత్వంలో జాయిన్ అయినారు. నిజానికి వాళ్ళు టిఆర్ఎస్ ప్రభుత్వంలో జాయిన్ అవడానికి ప్రధానమైనటువంటి కారణం దోపిడీ కోసమే వచ్చారు. గ్రామ స్థాయి నుండి సార్, ఈరోజు గ్రామ స్థాయి నుండి రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ సన్నిహితుల వరకు కూడా ఇదే రకమైనటువంటి వ్యవస్థీకృతమైనటువంటి అవినీతి ఈరోజు రాష్ట్రంలో. ఓకే రజనీ గారు, ఒక్క నిమిషం కృషాంగ్ గారితో మాట్లాడి మళ్ళీ మాట్లాడు. కృషాంగ్ గారు, రెండు వ్యాఖ్యలు, ఒకటేమో ఉద్యమకారులు ఎవరి మీద దాడులు జరగట్లేదు ఎందుకంటే వాళ్ళు ఉద్యమం